చిత్తూరు జిల్లా కురవపల్లె సమీప పంట పొలాలపై ఏనుగుల గుంపు వరి టమాటో మామిడి చెట్లను తొక్కి ధ్వంసం చేశాయి. తరచూ ఏనుగుల దాడితో పంటలు నష్టపోతున్నామని, ఏనుగుల దాడి నుంచి పంట పొలాలని కాపాడాలని స్థానిక రైతులు కోరుకుంటున్నారు. పాకాల మండలం పాలగుట్టపల్లి పెసరనానేపల్లి పంచాయతీల పరిధిలో వారం రోజులుగా ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేస్తుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడుకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటామని మోహిత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈరోజు మన తుదిపట్ల బయలు అదే విధంగా పేసనపల్లి పంచాయతీల్లో ఒక గత 4-5 రోజులుగా చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ విపరీతంగా ఏనుగుల సంచారం పెరగడం వల్ల పంటలు నష్టపోతాయని చెప్పి ఇక్కడ రైతులు చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంతో ఈరోజు పెద్దలు బిఎఫ్ఓ గారు అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరితో వెళ్ళి అన్ని పంటలు ఎక్కడైతే నష్టపోయారో ఎక్కడైతే పాడయ్యాయో అని పరిశీలించడం జరిగింది. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎంపీడీఓ గారు అందరూ వచ్చి దీని కాంపెన్సేషన్ కూడా ఈరోజే మనం పెట్టమని చెప్పాము. అదేవిధంగా తురా నుంచి ఒక 15 లక్షల రూపాయలు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సార్ ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తారని చెప్పి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఏనుగుల సంచారం ఎక్కువ ఉంటుందో అక్కడ ట్రెంచులు అదేవిధంగా థర్మల్ డ్రోన్స్ కూడా మనం శాంక్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా మన ప్రజలకు అందరికీ ఇబ్బంది లేకుండా మా వంతు కృషి తప్పకుండా చేసి ఈ సమస్యని త్వరలో పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను.